నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ఏపీ రాజకీయాలు అయితే ప్రతి రోజు కూడా రోజుకొక స్పెషల్ గా కనిపిస్తున్నాయని చెప్పాలి మొత్తానికి వచ్చేటప్పటికి ఒకరి పైన ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం అయితే చేసుకుంటూనే ఉన్నారు కానీ ముఖ్యంగా వచ్చేటప్పటికి ప్రజలు నాయకుల దగ్గర నుండి మనకి ఏమొస్తుంది అనేది మాత్రం ప్రజలు చూస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం వచ్చేటప్పటికి మేనిఫెస్టో రెండు పార్టీలు ఇటువైపు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ జనసేన అలాగే అధికారంలో ఉన్న వైసీపీ రెండు కూడా మేనిఫెస్టోతో ప్రజల్ని ఆకర్షించాలనే ఉద్దేశంతో అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇటువంటి సందర్భంలో ఇప్పుడు రీసెంట్ గా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేనిఫెస్టోని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అసలు ఏమి రిలీజ్ చేయబోతున్నారు అటువైపు టీడీపీ జనసేన అలాగే బీజేపీ కూడా అవకాశం కూడా ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర నుండి ఎటువంటి మేనిఫెస్టో వస్తుంది అనేది ఉత్కంఠగా ఉంది దీనిపైన విశ్లేషణ చేయడం కోసం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రభా ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్ మాట్లాడదాము నమస్కారం సార్ అండి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలుస్తోంది అయితే ఇప్పటికీ ఉన్న నవరత్నాలతో పాటుగా వాటిని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తూ ఎక్కువ అమౌంట్ అనేది ఇచ్చేలాగా పెడుతున్నారని చెప్పి తెలుస్తుంది అసలు ఏ విధంగా ఉండబోతుంది వచ్చే ఎన్నికలను ఫేస్ చేయాలంటే దానికి మేనిఫెస్టో అనేది ఊపిరి లాంటిది ఎందుకంటే కిందటి ఎన్నికల్లో కూడా జగన్ గవర్నమెంట్ ముఖ్యంగా జగన్ పార్టీ వైసీపీ నవరత్నాలు అని ఒక స్కీమ్ ని అనౌన్స్ చేసింది నిజానికి ఆ నవరత్నాలు అనే ఒక స్కీము అంటే అందులో నంబర్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి మొత్తం మీద తొమ్మిది స్కీములతో కూడిన నవరత్నాలు ఆ నవరత్నాలు ఈ ఐదేళ్ల నుంచి జగన్ గవర్నమెంట్ ని ఒక రకంగా సాకినాయి చూడండి అందులో ఇంట్లో ఉన్న ప్రతి ఏజ్ గ్రూప్ నుంచి చిన్నపిల్లల వరకు చదువుకునే పిల్లల వరకు చదువుకునే పిల్లల తల్లుల వరకు కూడా ఫినాన్షియల్ గా హెల్ప్ ప్రతి ఒక్కళ్ళకి ఆర్థిక చేయతను ఇచ్చే విధంగా నవరత్నాలు అనే ఒక దీన్ని స్కీమ్ ని ఆయన ఎవాల్వ్ చేశారు సో ఇది ఒక రకంగా ప్రతిపక్షాలకు కూడా ఊహ కందని విషయంగా అప్పట్లో అయింది సో ఇప్పుడు ఎవరు చేసినా సరే ఈ నవరత్నాలు బేస్ గానే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది బేస్ గా దానికి దానికంటే ఇంకా అదనంగా ఇప్పుడు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ స్కీములు మేమే కదిలించాం వాటికి అదనంగా ఇస్తాం వాటిని ఇంకా మెరుగుపరుస్తాం అంటే ఆ స్కీములో పదివేలు ఇచ్చేదాన్ని మేము పదిహేను వేలు చేస్తాం ఇట్లా చెప్తున్నారు తప్ప ఆ నవరత్న స్కీముని కదిలించే పరిస్థితి లేదు సో జగన్ గవర్నమెంట్ వచ్చిన ప్రతిపక్ష గవర్నమెంట్ వచ్చినా ముందు ముందు ఇంకేం గవర్నమెంట్ వచ్చినా ఇక్కడ నుంచి కంటిన్యూషన్ తప్ప మళ్ళీ అదేదో కొత్త మార్గంలో పోతాము అంటే జనం యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పుడున్న ఆర్థిక స్థితిగతుల్లో కుటుంబాల సామాజిక ఆర్థిక స్థితిగతుల్లో ప్రతి కుటుంబం కూడా గవర్నమెంట్ నుంచి ఆర్థిక స్వావలం అని కోరుకుంటున్నారు సో ఆ పరిస్థితుల్లో జగన్ గారు ఈ పాయింట్ ని బేస్ గా తీసుకొని ఈ నవరత్నాల స్కీమ్ స్కీమ్స్ ని ఎవాల్వ్ చేయడంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వీటిని బేస్ చేసుకుని వీటికి కంటిన్యూస్ గా కొత్త కొత్త స్కీములు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే కేంద్ర సార్ రాజమండ్రిలో మహానాడు జరిగినప్పుడు ఒక మినీ మేనిఫెస్టో అనౌన్స్ చేశారు మినీ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అని అదొక పాపులర్ వర్డ్ బయటికి తెచ్చారు సో ఆ సూపర్ సిక్స్ లో ఏంటంటే మళ్ళీ మహిళలు నిరుద్యోగులు యువత రైతులు వీళ్ళందరూ ఉన్నారు సో మహాశక్తి అని మహిళలకు సంబంధించి మహాశక్తి ఆ మహాశక్తిలో ఒక మూడు స్కీములు ఏమంటే దీపం అని చెప్పి అట్లాగే పద్దెనిమిది ఏడు నిండిన ప్రతి మహిళకి పదిహేనున్నూరు రూపాయలు బ్యాంక్ లో వేస్తామని అట్లాగే ఏడాదికి మూడు సిలిండర్లు రిబేట్ మీద ఇట్లా ఓ రకంగా ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసి చేస్తున్న ప్లస్ ఫ్రీ బస్ సర్వీస్ ఇవన్నీ కూడా మహిళల కోసం ఉద్దేశించినవి ఇట్లా సూపర్ సిక్స్ లో రకరకాల వర్గాలకు సంబంధించిన స్కీములు పెట్టారు వాళ్ళు సో ఒక రకంగా జనంలోకి వెళ్ళినవి కూడా ఏమి అయితే అది మినీ మేనిఫెస్టో ఎందుకు పెట్టారు అంటే నవరత్నాలను బేస్ చేసుకొని దాన్ని అధిగమించే విధంగా ముందర ప్రజల్ని అట్రాక్ట్ చేయాలి తమ వైపు తిప్పుకోవాలి అనే ఉద్దేశంతో మినీ మేనిఫెస్టో అనౌన్స్ చేశారు నిజానికి మినీ మేనిఫెస్టో మెగా మేనిఫెస్టో అనే సంప్రదాయం గతంలో లేదు ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక అబౌట్ టు గో టు ఎలక్షన్స్ అప్పుడు పార్టీలు అనౌన్స్ చేసేవి అయితే తెలుగుదేశం వాళ్ళు ముందుగానే కొద్ది నెలల ముందే మినీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు అయితే తర్వాత మళ్ళీ ఇది మినిమం మేనిఫెస్టో అంటే మరి మెయిన్ మేనిఫెస్టో ఒకటి ఉండాలి ఉండాలి కదా ఆ మెయిన్ మేనిఫెస్టోలో ఏంటంటే చివరికి ఇప్పుడు బీజేపీ ఒకవేళ వస్తుంది బీజేపీ వస్తే మరి దాని మేనిఫెస్టో ఉంటుంది ఏమి పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో ఉంటుంది ఇవన్నీ కలిపి ఒక మినీ మేనిఫెస్టోగా ఎవాల్వ్ చేయాల్సి ఉంటుంది సో అందుకని ఈ మినీ మేనిఫెస్టోని ఒక ఆలంబనంగా చేసుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనంలో జరిగిన చంద్రబాబు నాయుడు గారి జనంలో జరిగిన వీటిని బేస్ చేసుకుని మాట్లాడుతున్నారు ప్రతిరోజు ఆ సూపర్ సిక్స్ స్కీమ్ అనౌన్స్ చేసి చెప్తున్నారు వాళ్ళు వివరిస్తున్నారు కూడా అది ఒక రకంగా జనంలోకి వెడుతున్నది ఈ నేపథ్యంలో నిన్ననే సీఎం జగన్ గారు వైసీపీ మన అగ్రనాయకులు ఉన్నారు కదా సద్వ రామకృష్ణారెడ్డి అండ్ విజయసాయి తదితరులతో అట్లాగే ఆర్థిక సంబంధించి ఉన్నతాధికారులు సంక్షేమ శాఖలకు సంబంధించి ఉన్నతాధికారులతో మీటింగ్ పెట్టి కసరత్తు చేస్తున్నారు నిజానికి డిస్కషన్ స్థాయిలో ఉంది అంటే వైసీపీ మేనిఫెస్టో ఎట్లా ఉండాలి ఈ వైసీపీ వాళ్ళు మళ్ళీ ఇక మినీ మేనిఫెస్టో మెగా మేనిఫెస్టో లేదు ఒకసారి వాళ్ళు అనౌన్స్ చేస్తారు బహుశా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ లోపల మార్చి టెన్త్ లోపల అనౌన్స్ చేయాలని వాళ్ళ సంకల్పం సో ఏం చేయాలి నవరత్నాలు యాజిటిజ్ గా ఉంటాయి ఏమి ఇక నవరత్నాలకు అదనంగా మనం ఏం చేయాలి అదే నవరత్నాలు ఇక మా దగ్గర ఏమి చూ అంటే చేతులు చేసినట్టు ఉంటుంది ఓ పక్కనేమో తెలుగుదేశం జనసేన ఏమో అట్రాక్టివ్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాయి ఏమి ఒక మినీ మేనిఫెస్టో ఒక రకంగా అట్రాక్టివ్ గా ఉంది అంటే జనానికి సాదాసీదా జీవనానికి ఉపయోగపడేవి ఏది మహిళలకు బస్సుల్లో ఫ్రీ ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం అది అంతా సక్సెస్ అయింది ఏమి కామన్ పీపుల్ కి నిత్య దైనందిన జీవితంలో ఉపయోగపడే ప్రాక్టికల్ గా ఉపయోగపడే స్కీములు వాళ్ళు అనౌన్స్ చేస్తున్నప్పుడు మరి వైసీపీ ఒక నవరత్నాలని అంటు కష్టం ఈ ఐదేళ్లలో ఈ కొత్త కొత్తగా వచ్చిన సమస్యలు ఏంటి జనంలో జనం కొత్త కొత్తగా ఇంకేం కోరుకుంటున్నారు దానికి ఆర్థిక స్థితి ఖజానా యాక్సెప్ట్ చేస్తున్నా లేదా ఏమి లాస్ట్ ఐదేళ్లలో మన నవరత్నాలకి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాం సార్ ఇప్పుడు ఆర్థిక స్థితిగతుల గురించి వచ్చేటప్పటికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కాదు వాటికి మేము ప్రజలకు ఏవైతే ఇవ్వగలమో వాటి గురించే మేము చెప్తాను తప్ప స్థాయికి మించి మేము చెప్పము అన్నట్లు చెప్పారు అప్పుడు వాటికి ధీటుగా ఈయన ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందంటారా ఇప్పుడు ప్రయత్నం కూడా అదే ముఖ్యంగా మళ్ళీ ఈ వైసీపీ తాజా మేనిఫెస్టోలో కూడా మహిళలకి మహిళలకు పెద్ద వేయాలి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మినీ మేనిఫెస్టోలో మహాశక్తి అని చెప్పి మూడు నాలుగు రకాల స్కీమ్లు అనౌన్స్ చేశారు అందరూ సో వాటికి దీటుగా వాటిని ఇంకా కొంచెం ఎన్రిచ్ చేసి వాటికి దీటుగా కొత్త పథకాలు అనౌన్స్ చేయాలి ఏది నవరత్నాలలో మహిళలకు లేని పథకాలు వాటి మీద కసరత్తు జరుగుతున్నది ముఖ్యంగా మహిళా సాధికారిత అట్లాగే బీసీలకు మనం అదనంగా ఏం చేయొచ్చు ముఖ్యంగా రైతులకి రుణమాఫీ రుణమాఫీ చేస్తే మన ఖజానా ఎలా చేస్తుందా లేదా అని చెప్పి రైతులకు రుణమాఫీ దాని మీద వైసీపీ చాలా గట్టిగా దృష్టి పెట్టినట్టుగా మనకి తెలుస్తున్నది సో ఇటువంటి వాటి మీద అసలు ఖర్చు ఎంత అవుతుంది ఏ ఏ స్కీమ్ పెడితే ఎంత ఖర్చు అవుతుంది ఇయర్ ఐదేళ్ళకి అట్లాగే ఐదేళ్లకి ఖజానాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది అదనంగా నిధులు అని చెప్పి కసరత్తు మొదలు పెట్టారు బహుశా నాలుగైదు రోజుల పాటు దాని మీద కసరత్తు జరిగి ఒక లెవెల్ ఆఫ్ దీనికి వచ్చి అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు చాక్అౌట్ చేసి ఫైనల్ గా అనౌన్స్ చేయొచ్చు అయితే ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టో అన్నారు అలానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెసెంట్ వచ్చేది మినీ మేనిఫెస్టో తర్వాత అసలు మేనిఫెస్టో అనేది మళ్ళీ అనౌన్స్ చేస్తాను అలా చెప్పే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా లేదంటే వేరే ఏదైనా హామీలు ఇస్తే కనుక ఎలక్షన్ టైం కి మళ్ళీ చెప్తారంటారా ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఎలక్షన్స్ ట్రెండ్ లో ఏ రాజకీయ పార్టీ అయినా నేషనల్ లెవెల్లో పార్టీలు అయినా అవతల పార్టీ మన ప్రత్యర్థి పార్టీ ఏవి అనౌన్స్ చేస్తున్నారు దాన్ని చూసిన తర్వాత వీళ్ళు అప్పటికే చాకౌట్ చేసుకుని ఉన్న మేనిఫెస్టో కి సవరణలు చేయటము దాన్ని ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేయటము జరుగుతుంటుంది ఇప్పుడు మొన్న ఇక్కడ తెలంగాణలో కూడా అదే జరిగింది కాంగ్రెస్ అండ్ బిఆర్ఎస్ బిజెపి వాళ్ళు ఒకళ్ళ మేనిఫెస్టోలో ఒకళ్ళని ఎన్రీచ్ చేసుకునేందుకు కంపారెటివ్ గా ప్రయత్నించారు సహజంగా కూడా ఏమి సో అదే అలాగే వైసీపీ మన ఏపీలో కూడా ఇప్పుడు వైసీపీ నవరత్నాలు అనే ఒకే ఒక స్కీమ్ ని దగ్గర పెట్టుకుని ఎన్నికలకు పోయే పరిస్థితి లేదు అందులో ఇప్పుడు అటు పొత్తు రెండు పార్టీలు లేదా మూడు పార్టీలు పొత్తుతో వస్తున్నప్పుడు కాంపిటీషన్ కొంచెం టైట్ గా ఉండొచ్చు ఈ నేపథ్యంలో ఏంటంటే వైసీపీ తన మేనిఫెస్టోతో తన ఐదేళ్ల పాలనలో ఇచ్చింది వచ్చే ఐదేళ్లలో మేము ఇస్తాం అదనంగా అది దాన్ని గట్టిగా ఎస్టాబ్లిష్ చేసి జనంలోకి తీసుకురాల్సిన అవసరం వాళ్ళకుంది ఈ నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం మినీ మేనిఫెస్టోను చూసి ఆ తర్వాత తెలుగుదేశం మెగా మేనిఫెస్టోను చూసి మళ్ళీ అవతల బీజేపీ వాళ్ళు వాళ్ళు కూడా కూటమిలోకి వచ్చినా కూటమిలోకి రాకపోయినా వాళ్ళ మేనిఫెస్ ఎన్నికల పోటీ చేయాలి ఎన్నికల్లో పోటీ చేయాలంటే మేనిఫెస్టో ఉండాలి సో వాళ్ళది కూడా చూసుకొని మళ్ళీ వీళ్ళు ఇంప్రూవైజ్ చేసుకుంటారు సో ముందస్తుగా ఇతిహాసే బేసికల్ గా మా థాట్ ఆఫ్ మేనిఫెస్టో ఇలా ఉంది అని చెప్పుకోవటం కోసం ఒక మానిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు తర్వాత మళ్ళీ వాళ్ళ మెగా మానిఫెస్టో వచ్చిన తర్వాత దీనికి ఇంకేదైనా సవరణలు చేసుకుంటారు అయితే వీడు దానికి మినీ మేనిఫెస్టో పేరు పెడతారా ప్రైమరీ మేనిఫెస్టో పేరు పెడతారా ఫైనల్ ఇదే వాళ్ళకి ఏమి ఇచ్చినా సరే మా ఇవే అని చెప్పుకుంటారు అనేది వాళ్ళకున్న ధీమాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఓకే సార్ అయితే సార్ ఇప్పటికి వచ్చేటప్పటికి ఏ మానిఫెస్టో రిలీజ్ చేసినా అన్ని కూడా ఒక రకంగా ప్రజలందరికీ ఆర్థిక భరోసా అయితే ఇచ్చే విధంగానే ఉన్నాయి సార్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఉపయోగపడుతున్నాయి కొంతవరకు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు కష్టపడి చిన్న చిన్న జాబులు చేసుకుని సంపాదించుకునే వాళ్ళకి కావచ్చు ఈ బర్డెన్ అనేది విపరీతంగా పెరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మన మేనిఫెస్టోలో ప్రజలకు ఏవైతే డబ్బులు ఇస్తున్నారో అవన్నీ ప్రజల నుండి రావాల్సిందే దాంతో ఖర్చులు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి అంటే డైలీ కనుక్కోవాల్సిన గ్రాసరీస్ కి గురించి కావచ్చు ఇటన్నిటి మీద ధరలు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి ఇది ప్రజలు ఎప్పుడు అర్థం చేసుకుంటారంటారు అసలు ఏం జరుగుతుంది అంటారు ఇప్పుడు సొసైటీలో ఈ క్లాస్ వార్ అనేది క్లాస్ డిఫరెన్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది అది రాను రాను ఈ పాలకులేమో దాని తగ్గిస్తాం తగ్గిస్తామంటున్నారు కానీ ఆ గ్యాప్ పెరుగుతూ వస్తున్నది సో ఇప్పుడు దీన్ని గుర్తించాల్సింది తగ్గించాల్సింది ప్రజలు కాదు నిజానికి పాలకులు అధికారంలోకి వచ్చే పార్టీలు ప్రభుత్వాలు నాయకులు దీన్ని గుర్తించాల్సి ఉంటుంది గుర్తించి ఇప్పుడు బిలో పవర్టీ లైన్ బిపిఎల్ వాళ్ళకి మేము ఆ స్కీమ్లు ఈ స్కీమ్ అని చెప్తున్నారు అన్ని ఉచిత పథకాలు ఇస్తున్నారు ఓకే బిలో పవర్టీ లైన్ అంటే నిరుపేదలు తిండికి నోచుకుని వాళ్ళ కోసం మేము ఉచితంగా ఇవన్నీ ఇస్తున్నామని చెప్తున్నారు మరి అదే సమయంలో మధ్య తరగతి ఎవరో మధ్య తరగతి వాళ్ళు కూడా పేదల కింద లెక్కే పూర్ క్లాస్ కిందకే వస్తారు కానీ వాళ్ళకి ఎటువంటి ఉచితాలు సో ఈ గ్యాప్ అయితే ఈ ఫీలింగ్ అయితే సొసైటీ లో బాగా ఉన్నది సో వాళ్ళ కోసం ఈ మధ్య తరగతి ఎబో మధ్య తరగతి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వచ్చే బడ్జెట్ వైపు చూడటం వాళ్ళకి ఏదైనా అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఏమన్నా రిపేట్ వస్తుందా లేకపోతే ధరలు తగ్గుతాయా ఇటువంటివి ఏదో చిన్న చిన్న వీటి కోసం ఆశపట్టడం తప్ప వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆశరా కూడా ఉండలేదు ఈవెన్ ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి కూడా అంతా బీపీఎల్ ఆ రేషియో ఉన్న వాళ్ళకి ఆ స్టాండర్డ్ ఉన్న వాళ్ళకి తప్ప అంతనే తప్ప ఇతరస్తులు ఆర్థికంగా రావట్లేదు సో ఈ గ్యాప్ అనే దాన్ని ఎట్లా తగ్గించాలి కేంద్ర ప్రభుత్వం చూడాలి కేంద్ర ప్రభుత్వం ఈ సామాజిక ఆర్థిక అసమతుల్యతని నివారించడానికి ప్రయత్నించాలి మోడీ గారు కూడా గత పదిహేడు నుంచి ఇదే చెప్తున్నారు కానీ బట్ ఆ గ్యాప్ అయితే మాత్రం తగ్గకపోగా ఇంకా పెరుగుతున్నది అది రాష్ట్రాల్లోనూ ఉంది కేంద్రంలోనూ ఉంది సో కేంద్రము రాష్ట్రాలు సమిష్టిగా దీని మీద ఏదన్నా ఒక స్కీములు పథకాలు ఎవాల్వ్ చేసి అమలు చేస్తే తప్ప ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఎలక్షన్లు వస్తే ఈ మేనిఫెస్టో పేరుతో మేము మాక్సిమం ఎంత ఇవ్వగలం అవతల వాళ్ళు ఎంత ఇచ్చారు మనం అందుకంటే అదనంగా ఈ తాపత్రయము తపన తప్ప దీనికి ఒక కన్సాలిడేటెడ్గా కన్స్ట్రక్టివ్ గా ఒక అప్రోచ్ అంటూ లేకపోవటం అనేది మన ఇండియన్ సొసైటీలో ఉన్న ఒక పెద్ద లోపంగా మనం గుర్తించాల్సి ఉంటుంది కొంచెం లోతుగా ఆలోచిస్తే సార్ ఒక రకంగా బంధాలు బంధుత్వాలు కూడా దీని వల్ల అని చెప్పాలి సార్ అంటే ఒకప్పుడు రిలేటివ్స్ వస్తున్నారంటే ఒక పది రోజులు ఉంటే బాగుండు అనే ఫీలింగ్ తో ఉండేది ఇప్పుడున్న ఖర్చుల్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఇద్దరు ముగ్గురు బంధువులు ఎవరైనా వస్తున్నారంటే తొందరగా వాళ్ళు వెళ్ళిపోతే బాగుండు అనే సిచ్యువేషన్ కూడా గ్రామాల్లో కనిపిస్తుంది సార్ ఇదంతా ఎందుకు వస్తుంది అంటే ఈ ఆర్థిక అసమతుల్యత ఏమండి ప్రభుత్వాల నుంచి కామన్ మ్యాన్ ఎటువంటి సపోర్ట్ లేకపోవటం కేవలం వాడు కష్టపడి పని చేసుకుంటేనే ఆ సాయంత్రానికి నోట్లోకి నోట్లకు ముద్ద వెళ్ళే పరిస్థితి ఉండటంతో ఏంటంటే ఈ ఆర్థికంగా వెసులుబాటు అనేది లోపిస్తున్నది కొంతమంది మనం చూస్తుంటే బయట ఫై జీవితాలు గడుపుతున్నారు ఏమండి కొంతమంది ఏమో చాలా టైట్ అండ్ పొజిషన్ లో ఆ రోజు గడిస్తే చాలు అన్నట్టు గడుపుతున్నారు కారణం ఏంటి అంటే మళ్ళీ ఇది ఒక పెద్ద విషవలయం ఏంటి ఆ హైఫై జీవితం గడిపే వాళ్ళకి వాళ్ళకి అధికారికంగా వచ్చే ఇన్కమ్ ఏమో చాలా లిమిటెడ్ గానే ఉంటుంది ఏమో ఇతరత్ర వాళ్ళు రకరకాల పద్ధతుల్లో సంపదను పోగేసుకుంటున్నారు ఏమండి ఆదాయాన్ని పెంచుకుంటున్నారు ఇది ఏ ఆదాయం గవర్నమెంట్ లెక్కలోకి రాని ఆదాయాన్ని పెంచుకుంటున్నారు సో ఇవన్నీ ఏంటంటే సొసైటీని ఒక రైలు పట్టాల లాగా సమానంగా తీసుకెళ్ళలేని పరిస్థితి నెలకొనడానికి ఆస్కారం ఇస్తుంది సో మీరు చెప్పినట్టుగా ఈ అసలు ఉద్యోగం మన చుట్టాలు వస్తే బాగుండు అనే రోజు నుంచి రాకుండా ఉంటే బాగుండు అనే పరిస్థితి వచ్చింది ఏంటంటే వీటికి గవర్నమెంట్లు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అంటే సొసైటీలో ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ స్థాయిలు కులాలు మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక సుస్థిరమైన ఆర్థిక వెసులుబాటుని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఏమో సొసైటీని క్లాసుల వారీగా విభజించి ఉచితాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి కులాల వారీగా మతాల వారీగా ఇచ్చి అట్లాగే ఆర్థికంగా కూడా దారిద్ర రేఖ దిగురు వాళ్ళు ఎగురున్నవాళ్ళు ఇంకొంచెం పైన ఉన్నవాళ్ళు ఇట్లా క్లాసిఫై చేసేసి వాళ్ళకి ప్రాధాన్యత పరంగా అట్టడుగున ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్కువ వ్యవస్థలు పాటు కల్పిస్తూ ఏంటంటే సొసైటీలో కొన్ని వర్గాలు అసంతృప్తికి గురవుతున్నాయి కొన్ని దుర్భరమైన జీవితాలు గడుపుతున్నాయి సో మచ్ చాలా చక్కటి విశ్లేషణ అందించినందుకు సో మచ్ ఇది వాళ్ళ విశ్లేషణ మొత్తానికి వచ్చేటప్పటికైతే ఈ అనేవి ఎలక్షన్స్ టైం కి ఒకరి తర్వాత ఒకళ్ళు అయితే ఇటు వైసీపీ కావచ్చు అటువైపు టీడీపీ జనసేన మరోవైపు బీజేపీ కావచ్చు అందరూ కూడా ప్రస్తుతానికైతే కొన్ని మేనిఫెస్టోలను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఇంకా ఎలక్షన్స్ టైం కి ఎటువంటి మేనిఫెస్టో వస్తుందనేది కూడా చూడాలి మరోవైపు ఇప్పటివరకు వరకు మాట్లాడుకున్నట్టు ఇటువైపు దిగువ మధ్య తరగతి కావచ్చు మధ్య తరగతి కావచ్చు ఎగువ మధ్య తరగతి కావచ్చు అందరూ కూడా ఈ ఉచిత పథకాల వలన ఒక రకంగా ఇబ్బంది కూడా అవుతుందనే చెప్పాలి ఒక రకంగా మనీ వస్తున్నాయని చెప్పి చూసుకుంటున్నప్పటికీ దానివల్ల ఎంత పురోగతి ఉంది ఎంత అభివృద్ధి అనేది ఉంది అనేది కూడా ఒకవైపు రాజకీయ పార్టీలు ఆలోచించాలి మరోవైపు ఓట్లేసే ముందు ప్రజలు కూడా ఆలోచిస్తే చాలా బాగుంటుంది ఇది ఇవాళ విశ్లేషణ థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ